హలో నమస్తే. వంకాయ బజ్జీలు చేసే విధానం, మా చెట్లట్టువే వంకాయలు ఇవి, చిన్న వంకాయలు తీసుకుంటున్నాను, ఇప్పుడే కోస్తున్నాను, ఇంకా కట్ చేస్తున్నాయి వంకాయలు. మనం మిరపకాయ బజ్జీలు చేస్తాం కదా, అట్లా వంకాయ బజ్జీలు వంకాయలు కోసుకున్నాను. చిన్న వంకాయలే సైజ్ చూడండి, అన్నీ వచ్చినాయి, ఒక 5-6 వచ్చినాయి చాలు మాకు. చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడు బజ్జీలు అంటేనే మిరపకాయలే చూసింటాము, అయితే ఇవి వంకాయ బజ్జీలు బాగుంటాయి. ఇట్లా కట్ చేసుకోవాలి వంకాయ, నేను కడిగి కొంచెం బాగా తుడిచినాకనే ఇచ్చేసిన. ఇట్లా ఫస్ట్ కట్ చేసుకుని నూనెలో వంకాయలంతా మగ్గించాల, బాగా నూనెలో అంతా అయితే బజ్జీలు బాగుంటాయి, వంకాయ బాగా ఉడికింటుంది. నూనెలోనే ఉడకాలంత వంకాయలు చూడండి, ఇది ఇట్లా ఇదంతా ఇట్లా ఉడికింది వంకాయలు నూనెలో. కొంచెం చల్లకి చేసుకోవాలి, తీసి పెట్టినాను చల్లకి చేసుకో. అంతలోపలే వాము, కారం పొడి, శనగపిండి, ఉప్పు, కొంచెం సోడా పొడి, ఇవి నూనెలో ఉడికించింది వంకాయలు. నేను కారము ఉప్పు మిక్స్ చేసుకుంటున్నాను, కలుపుతున్నాను చూడండి. అట్లా కలుపుకోవాలా, కలుపుకొని మరి మీ వంకాయ కట్ చేసి ఉంటాం కదా నూనెలో మగ్గించిండే వంకాయ, దానికి నేను కారం ఉంచుతాను. చాలా రుచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు మిరపకాయ బజ్జీలే తినింటారు, అయితే వంకాయ బజ్జీలు చేసి తినండి, ఎంత బాగుంటుంది. వామేసుకుంటున్నా, వామేసేదానంటే మనకి ఎంత తిన్నా కానీ జీర్ణశక్తి బాగుంటుంది. ఉప్పు కొంచెం సోడా పొడి వేసుకుంటున్నా, కలిపినానంతా. ఇప్పుడు నేను ఇది ఇట్లా వంకాయ అంతా కారం పెట్టిండేదంతా నూనెలో మగ్గిస్తున్నా. నూనెలో అంతా మీరు బజ్జీలు వేస్తున్నా, వంకాయ బజ్జీలు చూడండి. వంకాయ బజ్జీలు బొరుగులు, దీని కాంబినేషన్ చాలా బాగుంది చూడండి. మిరపకాయలు మిరపకాయ బజ్జీలు ఉన్నట్లున్నాయి, అయితే ఇది వంకాయ బజ్జీలు. ఒకసారి మీరే ట్రై చేసి ఎట్లుండే చెప్పండి. ఆంధ్ర వంకాయ బజ్జీలు. నమస్తే.